సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్స్ సంబంధించి రానున్న డిఎస్సికి సంబంధించి మనకి జిల్లాల వారి ఖాళీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన యాప్ ఇంకా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో గూగుల్ స్టోర్లో అవైలబుల్గా ఉంది రామ్ రమేష్ యాప్ ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి వీడియో క్లాసులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేసినట్లయితే కిందకొక అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి కూడా మన యాప్ లింక్ అయితే ఉంటుంది శ్రీకాకుళం ఎనిమిది వందల అరవై రెండు ఖాళీలు ఇవి మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న పాఠశాలలకు సంబంధించి విజయనగరం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది విశాఖపట్నం పదకొండు వందల అరవై ఐదు తూర్పుగోదావరికి సంబంధించి పద్నాలుగు వందల తొంభై పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి పదమూడు వందల పదిహేను ఖాళీలు కృష్ణా జిల్లాకు సంబంధించి వెయ్యి తొంభై నాలుగు ఖాళీలు గుంటూరు జిల్లాకు సంబంధించి తొమ్మిది వందల పదకొండు ఖాళీలు నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకి ఒక వెయ్యి రెండు వందల యాభై ఆరు ఖాళీలు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏడు వందల తొంభై ఎనిమిది ఖాళీలు కడప జిల్లాకు సంబంధించి ఎనిమిది వందల ఏడు ఖాళీలు చిత్తూరు జిల్లాలో మనకి అత్యధికంగా రెండు వేల ఐదు వందల యాభై రెండు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అనంతపురం జిల్లాకు సంబంధించి నాలుగు వందల అరవై ఏడు కర్నూలు జిల్లాకు సంబంధించి ఐదు వందల ఆరు ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించి పద్నాలుగు వేల అరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి ఇది మనకు ఒక న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేస్తున్నారు దీని గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేయచ్చు పద్నాలుగు వేల అరవై యొక్క ఎస్జిటి పోస్టుల ఖాళీలంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది లెక్క తేల్చిన విద్యాశాఖ నిరుద్యోగుల్లో డిఎస్సిపై ఆశ అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వానికి తెలిపింది వీటిలో పద్నాలుగు వేల అరవై ఒక్క పోస్టులు ఎస్జిటి పోస్టులే ఉన్నట్లు విద్యాశాఖ లెక్క తేల్చింది ఎస్జిటి అంటే మనకి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఎవరైతే ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో ఈ ఉపాధ్యాయు ఖాళీలు అనేవి మనకి అత్యధికంగా పద్నాలుగు వేల అరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయని మనకి విద్యాశాఖ ఈ సమాచారాన్ని అంతా కూడా సేకరించి ఆర్థిక శాఖకు ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం ఈ జాబితాకు సంబంధించి ఆర్థిక శాఖ అయితే అనుమతి తెలపవలసి ఉంది మరి ఆర్థిక శాఖ అనేది ఎన్ని పోస్టులకు అనుమతి తెలుపుతుంది అనేది మనం వేచి చూడాలి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఆరు జిల్లాల్లో వెయ్యికి పైగా ఎస్జిడి పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి అన్ని జిల్లాల కంటే మనకి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా రెండు వేల ఐదు వందల యాభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తక్కువగా అనంతపురం జిల్లా నాలుగు వందల అరవై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు ఇక్కడ మొత్తం పదహారు వేల ఉపాధి పోస్టుల భర్తీకి సంబంధించి ఫైల్ సాధారణ పరిపాలన ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది ఈ రెండు శాఖల నుంచి అనుమతి రాగానే పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఇటీవల టెట్ నిర్వహణకు సంబంధించి కూడా మార్గదర్శకాలను అయితే విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో డీఎస్సీపై ఆశలు నెలకొన్నాయి ఇటీవల ఉపాధ్యాయు బదిలీలు టీచర్ల సర్దుబాటుతో పెద్ద ఎత్తున ఏకోపాధ్యాయు పాఠశాలలు ఏర్పడ్డాయి మరొక పక్క ఈ ఏడాది సుమారుగా నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు అదనంగా చేరడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా టీచర్ పోస్టుల భర్తీ లేకపోవడం రానున్న రెండేళ్లలో సుమారు ఏడు వేల ఐదు వందల ఉపాధ్యాయుల వివరణ చేస్తున్నట్టు విద్యాశాఖ చెబుతుంది ప్రతి ఏటా జనవరి ఒకటిన ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని అయితే దీనికి సంబంధించి అవసరమైన మేరకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది రెండేళ్లు గడుస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ చూస్తే లేదు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం భర్తీ చేస్తుంది టెట్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడం పోస్టుల భర్తీపై లెక్క తేల్చడం వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందని నిరుద్యోగుల్లో ఆశలు వ్యక్తం అవుతున్నాయి ఫ్రెండ్స్ మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్టెట్ నోటిఫికేషన్ అనేది మనకి సాక్షిలో వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే ఏ నెలలో మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు పరీక్షలను వచ్చేసరికి జూలై నెల ఎండింగ్ నాటికి లేదా మనకి జూలై ఇరవై టైంలో కండక్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి మనకి అనంతరం డిఎస్సికి సంబంధించి సెప్టెంబర్ నెల ఉంది కదా సెప్టెంబర్ నెలలో మనకి సెప్టెంబర్ ఐదున టీచర్స్ డే స్పెషల్గా ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అనంతరం మనకి మళ్ళీ రెండు నెలల గ్యాప్ తీసుకుని డిఎస్సకి సంబంధించి పరీక్షలు అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టం అవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ జిల్లాల వారి ఖాళీల వివరాలకు సంబంధించి ఎస్జిటికి సంబంధించి ఇక స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్ఏకి సంబంధించి కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఆల్రెడీ కొన్ని జిల్లాలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వాటికి సంబంధించి ఆల్రెడీ వీడియోలు అయితే చేశాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే రాయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మన యాప్ ఏపీటెట్ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ క్లాసుల యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్ కూడా ఇవ్వని విధంగా ఏ సబ్జెక్టుకు చెందిన ఎక్స్పర్ట్లు అనే వారు ఆ సబ్జెక్ట్ అనేది బోధించారు దాదాపు పదిహేను వందల వీడియోలు అనేవి కేవలం పదిహేను వందల రూపాయలకి మాత్రమే మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఏపీ డిఎస్సి ఏపీటెట్ ఆన్లైన్ క్లాసుల యాప్లో అవైలబుల్గా ఉన్నాయి స్టోర్ అనే ఆప్షన్లో మీరు కోర్స్ అయితే బై చేసుకోవచ్చు డెమో వీడియోలు ఉన్నాయి డెమో వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా కోర్స్ అయితే బై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అయితే మీకు కవర్ చేయడం జరుగుతుంది ఇంకా డైలీ ఫ్రీ టెస్ట్లకు సంబంధించి కూడా మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా టెస్ట్ లింక్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి తెలుగు సైకాలజీ ట్రైమెథోడ్స్కి సంబంధించి గణితానికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి సైన్స్ ఈవిఎస్ సోషల్ స్టడీస్కి సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడి నుంచి మీరు డైరెక్ట్ లింక్ అనేది పొందేస్తారు కాబట్టి డైరెక్ట్గా అక్కడి నుంచే మీరు డైరెక్ట్గా టెస్ట్ అనేది రాసే అవకాశం అయితే ఉంటుంది ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్